రేణు దేశాయ్ గత 2 నెలలుగా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా లేరు. సెకండ్ వేవ్ దెబ్బకి మొత్తానికి ఇంట్లోనే ఉండిపోయారు. షూటింగులు కూడా ఏమి పెట్టుకోకుండా ఇంటి పట్టునే ఉంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి సాయం అందించారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి రేణు దేశాయ్ ఎంతోమంది ఆకలి తీర్చారు. అలాంటి రేణు దేశాయ్ కరోనా మరణాలను చూసి చలించిపోయారు. పరిస్థితులు కాస్త చక్కబడ్డ తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉండిపోయారు. సెకండ్ వేవ్ ప్రభావం చాలా గట్టిగా ఉండటం, బయటి పరిస్థితులు దారుణంగా ఉండటంతో ఇంట్లోనే ఉండిపోయారు. పైగా ఇంట్లో పిల్లలున్నారు, రిస్క్ చేయాలనుకోలేదు. అందుకే డ్రామా జూనియర్ షోకి కూడా వెళ్లటం లేదని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. అలాంటి రేణు దేశాయ్ ఇప్పుడు కడుగు బయట పెట్టింది. పెళ్లి కోసం ఇంట్లో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయే చెప్పుకొచ్చారు. చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వచ్చాను, పెళ్లి కోసమే వచ్చాను. ఇప్పుడు మాస్క్ ధరించటం జనజీవనంలో సాధారణంగా మారిపోయింది. ఇకపై మనం మాస్క్ లేకుండా నిజంగానే కంఫర్ట్గా ఉంటామా అని ఆశ్చర్యం వేసింది అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. కావలసిన వారింట్లో పెళ్లి ఉండటంతో ఇలా బయటకు వచ్చారు రేణు దేశాయ్. ఇక తన రైతు సినిమా గురించి మాట్లాడుతూ మళ్లీ వచ్చే వేసవి వరకు ఆగాల్సిందేనని, ఆ సమయంలోనే షూటింగ్ చేయవలసి ఉంటుందని రేణు దేశాయ్ లైవ్లో క్లారిటీ ఇచ్చారు.